ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న అన్ని రోడ్లను పరిష్కరించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నడుం బిగించారని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మేడిశెట్టి శివరాం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో జనసేన పార్టీ మండల యువజన నాయకుడు సీతారాం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నర్సాపురం గ్రామానికి చెందిన వృద్ధులకు చీరలు వస్త్రాలు పంపిణీ చేశారు. నర్సాపురం గ్రామంలో నా పేరు శ్రీనివాస్ సీతారాం ఏడుకొండలో ఇలాగ మన జనసేన తరపున మొన్న నిన్న చేసిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం చాలా ఉత్సాహంగా ఎంతోమంది యువకులు పెద్దలు వృద్ధులు కూడా వచ్చారండి. వృద్ధులకి చీరలు పంచిపెట్టడం ఒక 20 చీరల దాకా పంచిపెట్టామండి. అలాగే కూడా మన మర్యాద గంగాధరం గారు, మేశ్వర శివరామ్ గారు, మన గురుదత్త గారు అందరూ వచ్చారండి. కావున 50 మంది మనకు బాగా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్లస్ అందరూ కూడా యువకులు కూడా బాగా ఉత్సాహంగా కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మా కొండదిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ఈ గుంతల కార్యక్రమంలో కూడా ఈ ఫోటోలు తీసి పెట్టమన్నారు. అవి మేము రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. మా ఊళ్ళో చాలా వరకు కూడా అభివృద్ధి చేద్దామని కూడా ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేద్దామని చెప్పి